ఇటీవల ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు టీ కాంగ్రెస్ సిద్ధమైంది. పార్టీ ఓటమికి గల కారణాలు వెతుకుతూ కార్యకర్తల్లో నూతన తేజం నింపేందుకు మేధోమదన సదస్సును నిర్వహించనున్నారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అత్యవసర సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో సదస్సుపై పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నెల 24-25 తేదీల్లో 2 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తామని పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తామని, మెదక్ ప్రజలు తమకు సహకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు ఇబ్రహీంపట్నంలోని శ్రీ హిందూ కాలేజ్ వేదిక కానుంది. ఏఐసిసి నాయకులతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఈ సమావేశానికి హాజరవుతారు. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ నేతలతో పాటు కింది స్థాయి ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు అందినట్లు నేతలు చెబుతున్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాన్ని పర్యవేక్షించడానికి 10 గ్రూపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సులో ముఖ్యంగా 10 ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. పార్టీని తిరిగి రాష్ట్రంలో బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ తీరుపై ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమవ్వాలని ఈ సదస్సులో పార్టీ కార్యకర్తలకు సందేశం ఇవ్వనున్నారు. అదే సమయంలో గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను తిరిగి పార్టీలోకి తీసుకోవాలా అన్న అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఇక ముఖ్యంగా ఈ సమావేశానికి పార్టీ యువనేత రాహుల్ వస్తారని నేతలు భావిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ రాకపై ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పార్టీ సీనియర్లలో కించితైనా మార్పు తీసుకురాలేదని సగటు కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు. దీంతో ముందు పార్టీ నేతలంతా వర్గపోరును పక్కన పెట్టి సమిష్టిగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.